తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా. పెళ్లి పవిత్రం, పట్టు ప్రశస్తం, మీకోసం ప్రత్యేకం. వేగింట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన, నాణ్యమైన, స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా, జీవీఆర్ ప్లాజా, పెద్ద వీధి, తుని. నమస్తే, మై మీడియా న్యూస్ కి స్వాగతం. గత సార్వత్రిక ఎన్నికల్లో చివరిదాకా వచ్చిన విజయం వైకాపాకు దూరమైంది. స్వల్ప మెజార్టీతో సీటు కోల్పోయిన నర్సీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపటి సంగ్రామంలో కలిసికట్టుగా పనిచేసి ఉమాశంకర్ను గెలుపు బండెక్కించేందుకు అధినేత వైఎస్ జగన్మోహన్ నర్సీపట్నం పర్యటనను పురస్కరించుకుని ఉమాశంకర్ గణేష్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ శాసనమండలి సభ్యులు డివి సూర్యనారాయణరాజు హాజరయ్యారు. అక్కడ జగన్ ఇక్కడ ఉమాశంకర్ గణేష్ రావాలని, అందుకోసం ప్రతి కార్యకర్త సైనికుల పనిచేయాలని సూర్యనారాయణ రాజు పిలుపునిచ్చారు. ఐదేళ్లు పడిన కష్టాలు తీరే సమయం ఆసన్నమైందని అన్నారు. సమావేశంలో అంకంరెడ్డి, జమీలు, ఫైల రమేష్, కోనేటి రామకృష్ణ నాలుగు మండలాల నుంచి భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ గారు ఎన్నికల ప్రచారం భాగంగా రేపు 17వ తారీఖున ఉదయం 10 గంటలకి మన నర్సీపట్నం రావడం జరుగుతుంది. మరి 16వ తారీఖున ఆనాడు మరి వైఎస్ఆర్ పార్టీ తాలూకా మరి క్యాండిడేట్లందరినీ కూడా డిక్లేర్ చేస్తూ అదే రోజు సాయంత్రం గురజాల్లో మరి మీటింగ్లో సమావేశంలో పాల్గొని 17 ఉదయం మరి 10 గంటలకల్లా నర్సీపట్నంలో మరి రావడం జరుగుతుందని చెప్పి ఇప్పటికీ మాకు ఆదేశాలు రావడం జరిగింది. మరి వారి ఆదేశాల మేరకు మరి ఏదైతే హెలికాప్టర్లు వస్తున్నారో హెలిప్యాడ్ నుంచి సుమారుగా 2000 మంది పైగా బైకులతో మరి ఆయనకి స్వాగతం పలుకుతూ మరి ఆయన ఊరేగింపుగా మరి రోడ్ షో చేస్తూ మరి సీకే కోటల వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడికే మరి అప్పటికే మరి నియోజకవర్గ స్థాయిలో సుమారుగా 20,000 పైగా మరి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మరి ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ కార్యక్రమం ఎందుకంటే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకొక 20 రోజుల్లో మా నాయకుడు చంద్రబాబు గారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతారు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మరి దాంట్లో మొదటగా నర్సీపట్నంలో విశాఖపట్నం జిల్లాలో నర్సీపట్నంతో మరి స్టార్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఎట్టి పరిస్థితులు కూడా మా నాయకుడు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తూ అలాగే ఇప్పటికే నర్సీపట్నం కానీ రాష్ట్ర వ్యాప్తం కానీ ప్రజలందరూ కూడా మరి చంద్రబాబు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మరి ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర అంతర్భూతి చెందుతున్న ఉద్దేశంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పార్టీ నాయకులే కాకుండా ఇటు అధికారులు కానీ మరి వ్యాపారస్తులు కానీ అన్ని వర్గాల వారు కూడా మరి జనమడి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మరి ఎట్టి పరిస్థితుల్లో అందరం కూడా ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మా అధికారాన్ని కోల్పోయాం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మనకు తెలుసు. ఆ పరిస్థితి మళ్ళీ రాకుండా మీ అందరికీ ఒక భరోసా మాత్రం ఇవ్వదలుచుకున్నాం. ప్రతి ఒక్క నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే భవిష్యత్తు ఉంటుందని నమ్ముకున్నాం. మేమందరం కూడా తప్పు చేసేటువంటి పరిస్థితుల్లో దేవు అని మనం చేస్తామని పేపర్లు ఏదో రాసుకున్నారు. దీనికి సీట్ వస్తుంది, దానికి సీట్ వస్తుంది. నేను గణేష్తో పెద్దలతో చాలా సార్లు చెప్పాను, కష్టపడి పనిచేసేటువంటి గణేష్ తప్ప మనం నేను నమ్మకం చేస్తా ఉన్నాను. దానికి నమ్మవలసినటువంటి పని లేదు.